మంచి వ్యవసాయం ఉండేటువంటి ప్రాంతం, మంచి బిజినెస్ ఉండేటువంటి ప్రాంతం. మీరు అలసుగా తీసుకుంటున్నారు అంటే సాధారణ ప్రజలను భయపెట్టించేది, దందాలు చేసేది, దౌర్జన్యాలు చేసేది చేస్తున్నారు. గడిచిపోయిన కాలం గురించి గడిచిపోయింది. ఇక్కడ నుంచి ఏదైనా దౌర్జన్యాలు చేస్తాం, మేము కొడతాం, తిడతాం, తాగితే మనుషులం కాదనుకుంటే పోలీసులు అయితే చూస్తూ ఊరుకోరు. ఏం తాగితే అలవాటు కొంతమందికి ఉంటుంది, ఏం తాగితే ఉన్నట్టే వాళ్ళు కొడతారా? అది ఇంట్లో వాళ్ళని కావచ్చు, బయట వాళ్ళని కావచ్చు, ఎవరైనా కావచ్చు. జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏమాత్రం తేడా వస్తే మాత్రం చూస్తూ ఉండం. వీళ్ళందరూ కూడా బైండ్ ఓవర్లో అయిపోవాలి. అందరూ కూడా మన ఆఫీసర్స్ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అందరూ బైండ్ ఓవర్లో ఉండాలి. పీరియడ్ చూడండి, అయిపోయింది వితిన్ ఈ వీక్లో మొత్తం అందరూ కూడా బైండ్ ఓవర్లో వచ్చినట్టు దృష్టి ఇవ్వాలి. బైండ్ ఓవర్ అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఏదైనా చేస్తే ఎంఆర్ఓ గారి దగ్గర డబ్బులు కట్టించడమే కాదు, తర్వాత అవసరమైతే మీ ప్రవర్తనలో మార్పు రాకుంటే 2 కేసులు 3 కేసులు 4 కేసులు అయిన తర్వాత చూసే ఊరుకో పోలీసులు. రకరకాల చట్టాలు ఉన్నాయి, మీకు తెలియని చట్టాలు చాలా ఉన్నాయి. కేవలం వీడికి వచ్చి సబ్జెక్టులు పంపించడమే కాదు, పీడీ యాక్ట్లు ఉన్నాయి, ఎక్స్టెండ్మెంట్ యాక్ట్లు ఉన్నాయి, రకరకాల చట్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పి పోలీసులు పని పెట్టద్దండి. ఇప్పుడు నంద్యాల పట్టణంలో కానీ తర్వాత తాలూకాలు మిశ్రమే దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది ప్రజలు ఉంటారు. కానీ ఎందుకు మిమ్మల్ని పిలిపిస్తున్నాం? కేవలం 300 మంది రౌడీ షీట్లు మాత్రమే ఉన్నారు, 4 లక్షల మంది ప్రజలకు గాను. అంటే మీకంతా చూసేసి మీ వల్ల అందరూ కూడా ఇబ్బంది పడాలా? నంద్యాలకు ఉన్నటువంటి మంచి పేరు అంతా చెడగొట్టేస్తున్నారు మీ స్వార్థం కోసం. అంతా డబ్బులు సంపాదించుకోవాలంటే రకరకాల మార్గాలు ఉంటాయి. వ్యాపారాలు చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, పిల్లల్ని చదివించుకోవచ్చు, రకరకాలు ఉంటాయి. దౌర్జన్యాలు చేస్తాం, భూదందాలు చేస్తాం, మీ ప్రజల అమాయకత్వాలు చేస్తాం, వాళ్ళని భయపెట్టించి మేము డబ్బులు సంపాదిస్తామంటే కుదరదు. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.